రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ 34 వార్డులో ఇరు వర్గాలు ప్రచారం చేస్తుండగా కౌన్సిలర్ దార్ల కీర్తన భర్త సందీప్ బీజేపీ నాయకులపై మహిళలపై దుర్భాషలాడారని బీజేపీ శ్రేణులు తెలిపారు. మరోవైపు తాను ఇంట్లో లేని సమయంలో బీజేపీ నాయకులు మహిళల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారని సందీప్ ఆరోపిస్తున్నాడు. జిల్లా 34వ వార్డు కౌన్సిలర్ టిఆర్ఎస్ కౌన్సిలర్ దార్ల సందీప్ కౌన్సిలర్ భర్త దార్ల సందీప్, మేము సిస్ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వచ్చాం. ఆయనే గతంలో యునానిమస్ గా గెలిచినా అని ఆయనకు ఉన్నది. మా వార్డులో ఎవరు లేరు, నేనే ఉన్నా, నాకు అగనెస్ట్ గా ఇక్కడ ఎవరు లేరు, నేను ఒకనే ఉన్నాన్న ధీమా బాగున్నది. ఆ ధీమాను అడ్డుపెట్టుకుని ఇవాళ మేము ప్రచారానికి బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చిన సందర్భంలో ఆయన మున్సిపల్ కు సంబంధించిన మైకుల్లో ఎలక్షన్ ప్రచారం చేస్తుండు. ఇది మున్సిపల్ కౌన్సిలర్ ఆయన వాళ్ళ ఇంట్లో సెట్ పెట్టుకుని ఈ ప్రచారం చేయడం నేరం అడిగినందుకు మా మీద నా ఎంబడి ప్రచారానికి వచ్చిన మిల్ల కొట్టడానికి నా మీద కట్టి దాడి.